ಈ ಮನೆ ಪೊಗಡುದು ಮೇ, ಈ ಮನೆ ಪೊಗಡುದು ಮೇ, ಈಗ ನೀನು ಆ ಮನೆ ಸೊಬಗುಳ ಅಲ ಮೇಲ್ ಮಂಗ, ಈ ಮನೆ ಪೊಗಡುದು ಮೇ, ಈಗ ನೀನು ಆ ಮನೆ ಸೊಬಗುಳ ಅಲ ಮೇಲ್ ಮಂಗ, ಈ ಮನೆ ಪೊಗಡುದು ಮೇ. జన్మదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించే మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సకల సౌభాగ్యాలతో సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, మరి నాకు ఆయన మంత్రివర్గంలో నన్ను కూడా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. సమర్థవంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నా శాఖను కూడా పటిష్టంగా మరి కార్యాచరణ చేసి ఈ రాష్ట్రంలో రోడ్ల భవనాల శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందన్నటువంటి భావం వచ్చే విధంగా మరి ప్రజల సౌకర్యం కోసం, ప్రజల అవసరాల కోసం అనుగుణంగా ఈ రోడ్లని దశల వారీగా మంచి నిర్మాణం చేయడానికి నాణ్యతా ప్రమాణాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారో, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఉండాలి, ప్రజలకు చేరువగా ఉండాలి, ఒక నిజాయితీగా పరిపాలించాలన్నటువంటి సంకల్పానికి అండగా నేను కూడా తన నా వంతు బాధ్యత నిర్వర్తించి ఈ రాష్ట్ర ప్రజల కోసం సమర్థవంతంగా నా శాఖను కూడా నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటూ భగవత్ ఆశీస్సులు మెండుగా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని, మాకు కూడా అందించాలని, ఈ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందేదానికి ఆయనకి సంపూర్ణ ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలిగించి మరి సమర్థుడిగా మరింత మంచి పేరు దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఆ భగవంతుని కోరుతూ మరి ఈవేళ నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నాను. ఈ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించింది, చాలా వర్క్స్ మా సంపూర్తిగా విడిచిపెట్టడం జరిగింది. బిల్ఓవర్ గతంలో పనిచేసినటువంటి రోడ్లు కూడా బిల్లులు ఇవ్వకుండా, మరి కాంట్రాక్ట్లు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గతంలో నడిచాయి. అవన్నీ మరి సమర్థవంతంగా ఇవన్నీ ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇద్దరు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి ఆదర్శం కావాలా. ఆయన రూపొందించిన నవరత్నాలు అమలులో మా ప్రభుత్వం పూర్తిగా సఫలం కావాలా. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. ఆ దిశగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలన్నీ కూడా ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడాలి, బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారో, ఇంటింటికి తాగునీరు, శుద్ధ తాగునీరు ఏదైతే కల్పిస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో, ఆ
పనులన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వాలి, ప్రజలందరూ కూడా మేలు చేకూరే విధంగా ఈ పనులన్నీ కూడా జరగాలని చెప్పి కూడా స్వామి గారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఇటీవల ప్రకటించిన ఈ కేంద్ర పండించిన బడ్జెట్ విషయంలో ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రత్యేక హోదా గురించి ఎక్కడ కూడా కేంద్ర బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఇది చాలా బాధాకరం. రాబోయే సెషన్లో ఏదైతే బడ్జెట్ పైన డిబేట్ ఉంటుందో అందులో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలదీస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏదైతే విభజన చట్ట హామీలో ఏవైతే మనకు మాట ఇచ్చారో అవన్నీ కూడా అమలు పరిచేదానికి సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి కూడా మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు మొట్టమొదటి నుంచి. ప్రత్యేక హోదా కోసం మరీ గట్టిగా ప్రయత్నం చేయాలి, ప్రత్యేక హోదా కోసం ప్రతి సెషన్లో కూడా ప్రతి అవకాశం కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. జగన్ గారే వచ్చి మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా ప్రత్యేక హోదా మాకు కావాలి, ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా ఆయన మొట్టమొదటిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేమంతా కూడా అదే లైన్ తీసుకొని విభజన చట్ట హామీలు, ప్రత్యేక హోదా కోసం మా సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి